సోమవారం 38 కోట్లతో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం మరియు 31,50 లక్షలతో కూడిన ప్రాంతీయ పశువుల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసినటువంటి అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లూరికరణ్ రెడ్డి మరియు జిల్లా పాలనాధికారి ముషరఫ్ షరూఫీ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్లు సోమవారం నూతనంగా నిర్మించబోతున్న జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ నిర్మాణం నిర్మల్ మండలం బతీస్గఢ్ పక్కన గల ప్రభుత్వ భూమి 15 ఎకరాల స్థలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 38 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందని నూతన జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎస్పీ క్యాంపు కార్యాలయం సాయుధ దళ కార్యాలయం మొదలగునవి అత్యాధునిక సాంకేతికలతో నిర్మించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రాంతీయ పశువుల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 31,50 లక్షల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కేడే, అదనపు ఎస్పీలు రామ్రెడ్డి, వెంకటేశ్వర్లు, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, బయంస ఏఎస్పీ కిరణ్ కారే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు ఈఈ శ్రీనివాస్, డిఈఈ ఆశీర్వాదం, పశుసంవర్ధక శాఖ ఏవీ డాక్టర్ కె సురేష్, డాక్టర్ ఎస్ కరుణాకర్, మాజీ డిసిసిబి చైర్మన్ రామ్కిషన్, పారిశ్రామికవేత్త మురళీధర్, కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఈరోజు డిపిఓ ఆఫీసు, పోలీసు సూపరింటెండెంట్ ఆఫీసు, మరి ఎప్పటి నుంచో మనకు ఈ అందుబాటులోకి రావాల్సి ఉండే కలెక్టరేట్తో పాటు పోలీసు డిపిఓ ఆఫీస్ కూడా సమాంతరంగా ఉండవలసింది. యాక్చువల్గా అప్పుడు టెండర్ అయినాక క్యాన్సిల్ అయింది. మరి కరోనా మూలంగా మరి మళ్ళా దాదాపు 1.5 ఇయర్ పోస్ట్పోన్ అయిన తర్వాత మళ్ళీ మనకు నూతనంగా కాంట్రాక్టు ఎజెన్సీ రావడం జరిగింది. 38.5 కోట్ల అంటే దాదాపు 40 కోట్ల రూపాయలతో ఈ డిపిఓ ఆఫీసు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్తో పాటు మరి పరేడ్ గ్రౌండ్ ఉంటుంది. అన్ని సదుపాయాలు వాళ్ళకి ఇక్కడే. రేపు డీజీపీ గారు కానీ ఇంకెవరైనా సూపర్వైజర్ కానీ ఇక్కడ హెలిప్యాడ్ కలెక్టరేట్ హెలిప్యాడ్ ఉంటుంది, అక్కడ దిగి ఇవన్నీ కూడా విజిట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇది మన మంచిర్యాల పోయే రోడ్డు కూడా మనము మాస్టర్ ప్లాన్లో రోడ్డు కూడా జిల్లా కలెక్టర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు దీన్ని తొందరగానే సత్వరంగానే దాన్ని పెట్టినట్టయితే దానికి తగ్గట్టుగా రోడ్డు ఉండాలి. కలెక్టరేట్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్ అయినప్పుడు చాలా బిజీ రోడ్ అయిపోతుంది. చాలామంది విఐపీస్ విఐపీస్ వస్తుంటారు. రోడ్డు బాగుండకుంటే మనకు చాలా కష్టం. రోడ్ ఎంబడి మళ్ళీ గ్రీనరీ హరితారంలో కొన్ని మొక్కలు పెంచడం. ఈ డిపిఓ ఆఫీస్ వచ్చిన తర్వాత మన నిర్మల్లో జిల్లాకు సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పి ల్యాండ్లో